महबूबाबाद जिला बय्यारम मंडल केंद्रंलोनी कोनुगोलु केंद्रं वद्दकु वेल्ली सीपीआई भारत रैतु कूली संघं सभ्युलु रैतु समस्यलनु तेलुसुकुन्नारु। रैतुलु पंडिंचिन प्रति పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ చిన్న చంద్రన డిమాండ్ చేశారు। అది మార్కెట్లో అమ్మేది మరొక ఎత్తుగా మారినటువంటి పరిస్థితి ఈ తెలంగాణ గవర్నమెంట్ ఇంతకైన తర్వాత మన రైతులకు ఇలాంటి ఒక దుర్బలమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డసంటే ఒక స్థితి ఉంది। కే సంత్రం తొర్రూరు నెల్లకుదురు ఆ ఏరియాలలో ఇంతకంటే రెట్టింపు ధాన్యము ఐకేపీ సెంటర్లు సొసైటీ సెంటర్లలో మూలుగుతుంది। వాళ్ళు ఇప్పటికి 25 రోజుల నుంచి కుప్పదేయటము మబ్బు చూడటం తోటి వాళ్ళు ఎంటనే పట్టలు కప్పడం దగ్గర నేర్పి ఇలాంటి పరిస్థితులు ఉన్నారు। ఏ అధికారి వచ్చినా కానీ కొనుగోలు చేస్తామని చెబుతున్నారు, మళ్ళీ పోయి రావటం లేదు। రైతుల మట్టుకు అక్కడ వడ్ల రాసుల దగ్గర వాటి కాపులు పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది। ఒక గవర్నమెంట్ కొనాలని చెప్పి ఒకటే కొనొద్దని చెప్పేసి రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వాలు పాలకులు ఇలాంటి ఒక రైతులతోటి ఆటలు ఆడుకునేటువంటి ఒక పరిస్థితిని కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది। ఇది ఎందుకు కొనసాగుతుంది అనేది మనం పరిశీలన చేస్తే 3 చట్టాలకు వ్యతిరేకంగా సంవత్సరం నుండి ఒక ఉద్యమం సాగుతున్న పరిస్థితి ఉంది మీకు తెలుసు। ఆ ఉద్యమం నేటి వరకు కూడా కొనసాగుతుంది। ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ఈ రకంగా దాన్ని రద్దు చేయాలనే దానితోటే ఆ ఉద్యమం సాగుతుంది। అది ప్రత్యక్షంగా తెలంగాణలో కూడా మనకందరూ కూడా అర్థమైంది। ఇలాంటి రైతులు పండించేసంటే ఒక వరి ధాన్యం కానీ మిగతా ధాన్యాలు ఏవైతేనేవో ఆ ధాన్యాలన్నీ కూడా మనం కోరుకునే ధాన్యాలు మొత్తం కూడా పంటల మొత్తం కూడా నియంత్రణ చేసి కేవలం కేసీఆర్ నరేంద్ర మోడీ చెప్పిన పంటలే మాత్రమే మనం వేయాలి అనేది మన నోటితోటి మనం అనిపించేసి వాళ్ళు చెప్పే పంటలు వేయాలనేసంటి ఒక పరిస్థితికి తీసుకురావడానికి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది। ఇది మనం అర్థం చేసుకోవాలి। ఈ పాలకుల యొక్క నీతి మాటలు అనేసి మనం అర్థం చేసుకోవాలని చెప్పి మీకు కోరుతున్నాం। సంవత్సరం ఉద్యమాలు చేసినా కానీ తెలంగాణలో రైతులు రెండింటికి రావడం లేదు। ఆ ఢిల్లీ రైతులు ఎందుకు వాళ్ళు తినదరక చేస్తారని చెప్పి మీరు అందరూ కూడా అనుకున్నారు। ప్రత్యక్షంగా మన తెలంగాణలో ఈ సమస్యని మనకి ఏర్పడింది। ఒక 20 రోజుల కింద నేను సూర్యాపేటలో మొత్తం కూడా రైతులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు, మీరు చూశారు। ఈరోజు కరీంనగర్లో జరుగుతుంది, ఈరోజు మన యొక్క మహబూబాబాద్ జిల్లాలో జరుగుతుంది, నిన్న అమ్మాపురంలో రైతులు మొత్తం ధర్నా చేశారు। ధర్నా చేసిన తర్వాత ఎంఆర్ఓ పోయాడు, ఆర్డీఓ పోయాడు, ఇద్దరు పోయి కూడా రకంగా ఇలా ఆంక్షల మొత్తం కూడా తొలగిస్తాం, యథావిధంగా కొనుక్కోవాలి,